మహిళలను కేంద్రంగా చేసుకొని మహిళలను బేస్ చేసుకొని మహిళల కోసం జగన్ మోహన్ రెడ్డి గారి సర్కార్ అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలు అంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అందించే ఉండదు. మహిళ ఇంటికి మహారాణి అని మహిళలు ఒక డిసిప్లిన్ ఫాలో అవుతారు, వాళ్ళు బాగుంటే కుటుంబం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి ముఖ్యమంత్రి మెజారిటీ పథకాలన్నీ అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకొక నేస్తాము 18 ఏమంటారు 45 నిండిన వాళ్ళకు 18,000 ఇవ్వడం అయితే ఏముంది, ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితే ఏముంది, చాలా ఇంకా ఆ పొదుపు సంఘాలకైతే చెప్పాల్సిన పని లేదు. మెజారిటీ అన్ని మహిళలను కేంద్రంగా చేసుకొని అమలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మహిళల ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి వైపే మెజారిటీగా ఉంటుంది అని, అది సైలెంట్ ఓటు బ్యాంకు అని, సో జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠం నుంచి దించాలి అంటే మహిళా ఓటు బ్యాంకును టార్గెట్ చేయకుండా అది అసాధ్యమని చెప్పి నమ్ముతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళలనే టార్గెట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టుకుంటూ వాళ్ళను కేంద్రంగా చేసుకునే పథకాలు ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. పథకాలంటే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ఒక రకమైన మేనిఫెస్టో లాంటిది. సరే, తానిచ్చిన మేనిఫెస్టో 14లో మళ్ళీ ఎందుకు వెబ్సైట్ నుంచి తీసేయాల్సి వచ్చిందో, ఎందుకు మేనిఫెస్టో అమలు చేయలేకపోయారు అది వేరే విషయం. ఈసారి మళ్ళీ మా మేనిఫెస్టో నమ్మండి అని చెప్పి వాళ్ళైతే ప్రచారం మొదలెడుతూ ఉన్నారు. ఇందులో మహిళలను టార్గెట్గా చేసుకొని ఎక్కువ పథకాలు ఉన్నాయి. అండ్ తాజాగా రాఖీకి సంబంధించి మహిళలతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి టీడీపీ అధినేత మళ్ళీ మహిళలను టార్గెట్గా చేసుకొని మీకు అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు ఇస్తా అన్నాను, అవసరమైతే ఇంకొకటి కూడా ఇస్తాను, ఇంకా సేమ్ మహిళ ఏమంటారు తల్లి దీవెన ఏమో వెలుగుతున్నారు, అంటే మహిళల కోసం చాలా చేస్తాను అని. అంతేకాకుండా మహిళలు నన్ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక సంకల్పం తీసుకోండి, మీరు సంకల్పం పుని నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ, మహిళల కేంద్రంగానే అన్ని అమలు చేస్తా, ఆ రామారావు గారు మహిళలకు ఆత్మగౌరవం ఇస్తే నేను ఆత్మవిశ్వాసం ఇచ్చాను అని చెప్పి అంటూ విద్యా పిల్లలకు మహిళలకు అదే విద్యార్థినులకు నేనే సైకిల్ ఇచ్చా, అప్పుడే వాళ్ళు ఇంకా సైకిల్ మీద స్కూల్లో పోవడం కాలేజీలో పోవడం అనేది మొదలెట్టారు, సైకిల్ వాడకం అక్కడి నుంచి మొదలైంది. అంతకుముందు ఏమైనా కానీ ఏనుగు మీద పోయేవాళ్ళు ఏంటి, ఏవో పోతూ ఉంటారులే పోని అని చెప్పి అంటూ మరి ఇంతకు మర్చిపోయారు. అన్ని పూజ చేసి రాఖీలు దాన్ని ఒక మహాశక్తిగా మలిచి మహిళలందరికీ పంపిస్తా అన్నారు. మరి ఎంతమంది మహిళలు పంపించారో, కన్నీసం వంగలపూడి అనిత గారి కన్నా ఇవ్వండి సార్, ఆ పాయగ్రహ పెట్టే టికెట్ అన్నా ఆ మహాశక్తి లాంటి రాఖీని కట్టుకొని ఆ పాయగ్రహ పెట్టే టికెట్ మీద అన్నా కానీ కన్ఫామ్ చేసుకుంటారేమో, ఎంతమంది కానీ ఇస్తారు కానీ వాళ్ళకంటే ఇవ్వండి కనీసం, మరి ఎంతమందికి ఇచ్చారో తెలియదు. సో రాఖీని బేస్ చేసుకొని వాళ్ళకు మరికొన్ని ప్రామిసులు ఇచ్చుకుంటూ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ విజయదశమికి, రాబోయే విజయదశమికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించబోతూ ఉన్నాము అని, మహిళల కోసమే ప్రధానంగా ఇందులో హామీలు ఉంటాయని మేనిఫెస్టోలో, అండ్ మహిళలతో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభను ఏర్పాటు చేసి ఆ సభా వేదిక మీద నుండే మేనిఫెస్టోను ప్రకటిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మహిళలతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి మహిళల సమక్షంలోనే మేనిఫెస్టో ప్రకటించబోతూ ఉన్నారట. సో ఒకటైతే ఫ్యాక్ట్, మహిళలు ఎప్పుడైనా సైలెంట్ ఓటు బ్యాంక్, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు మెజారిటీ మంది మహిళలు ఉన్నారు అన్నది నిజం. అండ్ ఆ ఓటు బ్యాంకును టచ్ చేయకుండా తన అధికారం నుంచి దించడం దాదాపు కష్టం, అందుకని చెప్పి మళ్ళీ అదే మహిళల్ని టీడీపీ అధినేత కూడా టార్గెట్గా చేసుకొని మొత్తం మీద అయితే గాలం వేస్తూ ఉన్నారు.